వచ్చేసి పాలకోవా చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1/2 గ్లాస్ పాలు, 1.5 గ్లాస్ మిల్క్ పౌడరు, 1/2 గ్లాస్ షుగరు, 2 టేబుల్ స్పూన్ నెయ్యి. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ కడాయి పెట్టుకోండి. ఫస్ట్ వెలిగించుకోండి, బ్యాండి పెట్టుకోండి. బ్యాండి పెట్టుకున్న తర్వాత అది కొంచెం హీట్ అవ్వాలి. బ్యాండి మరీ అంత ఎక్కువ హీట్ అవసరం లేదు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెయ్యి వేసుకున్న తర్వాత 1/2 గ్లాస్ పాలు వేసుకోవాలండి. చూడండి నేను కాదండి కదా లైట్గాని, ఎక్కువ హీట్ అవసరం లేదు. లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. పాలు కావు చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఉండలు కట్టేస్తుందండి పాలు పౌడరు. కొంచెం నెయ్యి హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడు 1/2 గ్లాస్ పాలు వేసుకుందామండి. కాజు సలాడ్ అది అలా తిప్పుతూ ఉండాలండి. ఇప్పుడు 1/2 గ్లాస్ మిల్క్ పౌడర్ చెప్పాను కదండి, మిల్క్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి 1/2 గ్లాస్ షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేసుకున్న తర్వాత అండి చూపిస్తున్నాను కదండి అలా తిప్పుతూ ఉండాలండి. లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ అవసరం లేదండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే లాస్ట్ దగ్గర దాన్ని అలా తిప్పుతూ ఉండాలండి. చూపిస్తున్నాను కదండి చూపించిన విధంగా అలా తిప్పుతూ చూపిస్తున్నాను కదండి చూపించిన విధంగా అలా తిప్పుతూనే ఉండాలండి. అది కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు. ఇన్స్టెంట్ పాలకోవాలంటే త్వరగా అయిపోతుందండి, ఎక్కువ టైం తీసుకోదు. అదే గేదె పాలు చిక్కటి పాలు తీసుకుంటే మరగబెడతా ఉండాలి కదండి అలాగా. అలా కాకుండా ఈ పాలు పౌడర్తో ఏంటంటే సేమ్ గేదె పాలుతో చేసింది పాలకోవా ఎలా టేస్ట్ ఉంటుందో ఇన్స్టెంట్గా తీసుకున్న మిల్క్ పౌడర్తో చేసిన సేమ్ అదే టేస్ట్ అండి. టేస్ట్లో అయితే మార్పు ఏమి ఉండదు. చూడండి నేను అలా తిప్పుతూ ఉన్నాను కదండి, అలా తిప్పుతూనే ఉండాలి. ఆఫ్ చేసామంటే ఉండలు కట్టేస్తుంది, ఆఫ్ చేసామంటే ఉండలు కట్టేస్తుందండి. అలా తిప్పుతూ తిప్పుతూ ఉంటేనండి ఉండలు కట్టకుండా ఉంటుంది. మీకు మధ్యలో ఏదైనా డౌట్ అనిపిస్తే కనుక కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి సరిపోలేదు అనుకుంటే కనుక మీరు, కానీ నేను వేసిన ఇంగ్రీడియంట్స్ ప్రకారం అయితే ఏమీ అవసరం లేదండి. నెయ్యి ఎక్కువ ఏమి అవసరం లేదు. 2 టేబుల్ స్పూన్ అంటే 2 టేబుల్ స్పూన్ చాలండి, అంత మించి ఎక్కువ అవసరం లేదు. మీరు ఎక్కువ మిల్క్ పౌడర్ తీసుకుంటే కనుక క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే అప్పుడు ఘీ అనేది ఎక్స్ట్రా వేసుకోవాలండి. చూడండి తిప్పుగా కొంచెం దగ్గరకు వచ్చింది కదండి, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందండి. అది చాలా దగ్గరకు వచ్చేసింది. చూడండి థిక్గా అవుతుంది కదండి ఇప్పుడు మెల్లమెల్లగానే.
మీ వుడెన్ స్టిక్ పెద్దదైతే కనుక మొత్తం అసలు ప్యాన్కి ఏది కూడా అంటుకోకుండా ఉంటుంది మొత్తం. ఇది దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకోవాలండి, ఇలాచి పౌడర్ అండి. ఇలాచి పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ తిప్పుతూ ఉండాలండి. షుగర్ పౌడర్ లేకపోయినా షుగర్ విత్ షుగర్తో వేసుకున్నా ఏమీ అవదండి. పాలు మరిగేటప్పుడే ముందు మిల్క్ పౌడర్ వేసుకోకుండా షుగర్ వేసుకుని కాసేపు మరగబెట్టాలండి. ఆ తర్వాత మిల్క్ పౌడర్ వేసుకుంటే ఇలానే వస్తుంది. నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి డైరెక్ట్గా ఇలా వేసాను. చూడండి ఇంక దగ్గరకు వచ్చేసిందండి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత చేతి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ కొద్దిగా అప్లై చేసుకొని పూత గోరువెచ్చటిగా ఉండాలండి, మరీ చల్లారనివ్వకూడదు. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది చూడండి, థిక్గా అయిపోయింది, కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదండి, ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు. బయటికి వెళ్ళి స్వీట్ షాప్లో చల్లారింది కదండి, చూడండి గోరువెచ్చగా ఉంది, మరీ ఎక్కువ చల్లారలేదు. నేను గోరువెచ్చగా ఉన్నప్పుడే చేయి పెట్టి కొద్దిగా స్మాష్ చేస్తున్నాను. నా చేతికి కొద్దిగా వెన్న రాసుకున్నాను, నెయ్యి రాసుకున్నాను అండి. చూపిస్తున్నాను కదండి, చూపించిన విధంగా ఉండ చేసుకొని జస్ట్ అలా చూడండి, చూపించాను కదా సేమ్ అలానే ఉంటుంది. అలా వండి చేసుకుంటాం. చూపిస్తున్నాను కదండి, చూపించిన విధంగా చేసుకోండి. మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్లో.